కనుక అక్కడ నయమాను కింద ఉన్నాడు, ఎలీషా ఎక్కడ ఉన్నాడు చెప్పండి, పర్వతము మీద ఉన్నాడు. అక్కడ నుండి ఇక్కడకు దిగి వచ్చి నాకు ప్రార్థన చేసి అలాగే కొబ్బనుని రాసి దేవుని నామములో ప్రార్థన చేస్తాడేమోనని నేను తలంచి ఉన్నాను, కానీ కేవలము నోటి మాటతోనే నన్ను పంపించి వేస్తున్నాడు. కనుక నా దేశంలో నదులు లేవా, అనేక సముద్రాలు లేవా, నేను వాటిలో స్నానం చేయకుండా నేను ఈరోజు ఈ దైవజనుడు మాటను బట్టి ప్రార్థన చేపించుకుందామని వచ్చున్నాను, కానీ నన్ను యొర్దాను నదికి వెళ్ళి నన్ను శుద్ధుడు కమ్మని తెలియపరుస్తున్నాడే అని చెప్పి తన మనస్సులో తాను ఎంతగానో బాధపడుతూ గొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక అతని దాసుడు అంటున్నాడు, అయ్యా, మనము ఈరోజు స్వస్థత పడటానికి వచ్చి ఉన్నాం. ఆ దైవజనుడు ఏది చెబితే అది చేయటానికి మనము బాగుపడటానికి వచ్చి ఉన్నాం. ఈరోజు మనతో చెప్పిన మాట నీవు యొర్దానుకి నదికి పోయి శుద్ధుడవు కమ్మని చెప్పిన మాట మనకు ఎంతో మంచిది కదా అని చెప్పి ఎవరు సైన్యాధిపతితో మాట్లాడినప్పుడు, బ్రతిమిలాడినప్పుడు అతను ఆలోచన చేసి, సరే నీ మాట చొప్పున నేను కూడా ఆ యొర్దాను నదిలోనికి వెళతాను సరే కానీ అని చెప్పి వెళ్ళి 7 సార్లు మునిగి ఉన్నాడు. తక్షణమే శుద్ధుడాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఏమైంది చెప్పండి. తన దాసుడు అంటున్నాడు, ఆయన ఏది చెబితే అది చేయటానికి మనం వచ్చున్నాం, కనుక ఆయన మనల్ని ఏమీ కోరలేదు. నీవు పోయి నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడవు కమ్మని చెప్పిన మాట మనకు ఎందుకు బాధ కలగాలయ్యా అని చెప్పి తన దాసుడిని ఏమని చెప్పాడు చెప్పండి, యజమానుణ్ణి బ్రతిమిలాడుకున్నాడు. నదిలోనికి పోయి 7 సార్లు మునిగి శుద్ధుడవు కమ్మని చెప్పిన మాట మంచిదే కదా, దీనిలో మనం ఎందుకు వేరే విధముగా ఆలోచన చేయాలి. కనుక అతని యొక్క దేవుని వర్తమానమేమో ఇది, మనం ఎందుకు అతని గురించి ఆలోచన చేయాలని చెప్పినప్పుడు సరేనని చెప్పి నయమాన్ ఏం చేస్తాడు చెప్పండి, 7 మార్లు నదిలో మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎవరు బాధలో ఉన్నారో వారిని ఆయన వాక్కును పంపి ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని బాగు చేసేవాడు. కనుక బాధలో ఉన్నప్పుడు, నేను వ్యాధుల్లో బాధలో ఉన్నప్పుడు ఆయన వాక్కు చేత నాకు శుద్ధుడు ఆయను. దేవునికి స్తోత్రము. అలాడే అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలను ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని మాట కావాలి. దేవుని మాట ఉన్నదున్నట్లుగా మాట్లాడే ప్రవర్తలు కావాలి, యాజకులు కావాలి. అంతేకాని పై పైన వేషధారణ కలిగే మాటలు కాదు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, నా మాట వారికి బాధలో నుంచి ఏమంటున్నారు చెప్పండి, వారి బాధలో నుంచి వారిని విడిపించుస్తున్నది. వారి ఎంత బాధ అయినా సరే నా మాట వారికి చాలు. నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసేదను. వారు పడిన గుంటలో నుండి, వారు పడిన పాపములో నుండి వారిని నేను విడిపిస్తాను. కనుక దేవుని మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది. కనుక నీ సునీతి వల్ల, ఎంత కాలము నీ యొక్క ఆలోచనల వల్ల నీవు నడిచినా, దేవుని చిత్త ప్రకారముగా నీవు ప్రార్థన చేయకపోతే దేవుడు అంటున్నాడు, ఇంతవరకు మీరు నా ప్రార్థన, ఇంతవరకు మీరు నా పేరట ఏది కూడా అడగటలేదు, కనుక మీకు ఏది దొరకటలేదు. ఇప్పుడు మీరు అడగండి, మీకు అది దొరుకును. మీ సంతోషము పరిపూర్ణము అగును. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేయాలని. కనుక ఇంతవరకు మీరు అడగలేకపోతున్నారు, ఇంతవరకు మీరు ఏ రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో కూడా గ్రహింపు లేని వారిగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి. కనుక దేవుడు అంటున్నాడు, మీరు అడిగినవన్నీ మీకు దక్కునని మీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుక లోకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో అక్కడ సైన్యాధిపతి ఏమంటున్నాడు చెప్పండి అందుచేత నీ యొద్దకు నేను వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు కాని అయితే మాట మాత్రం సెలవిమ్ము నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడునని ఒక సైన్యాధిపతి ఒక అధికారి ఒక పట్టణాన్ని ఏలే ఒక అధిపతి యేసు ప్రభుని గురించి వినినప్పుడు అంటున్నాడు అయ్యా నీ గురించి నేను విని ఉన్నాను నా చేతి కింద అనేక మంది సైన్యాధిపతులు ఉన్నారు అనేక మంది సైనికులు ఉన్నారు నేను ఇది చెయ్యమంటే తప్పకుండా చేసి వచ్చేవారు నా ముందర ఉన్నారు కానీ నేనైతే నా అధికారాన్ని బట్టి నేను గర్వించటలేదు నాకు కలిగి ఉన్న ఈ అధికారాన్ని బట్టి నేను పరిశుద్ధుడని నేను అనుకోవటలేదు కానీ నీవు పరిశుద్ధుడు నీ నోటి మాటతో ఈ లోకాన్ని సమస్తమైన మృతులను చనిపోయిన వారిని బ్రతికి ఉన్న వారిని కూడా నీవు ఎలాంటి వ్యాధిగ్రస్తునైన పాపినైన కాపాడగలిగే శక్తి నీ నోటి మాటలో ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నా దగ్గర అనేక మంది అధిపతులు ఉన్నారు సైన్యం ఉన్నది నాకు ఎంతో అధికారం ఉన్నది ఈ అధికారము కింద నేను ఉన్నాను కానీ నా అధికారం వల్ల నా బిడ్డ బాగుపడనే బాగుపడడు కనుక నీ నోటి మాట సాలు నా దాసుడు బ్రతుకును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇశ్రాయేలీయులలో నేను ఇంత గొప్ప విశ్వాసిని నేను చూడనే చూడలేదు అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఇంతవరకు కూడా నేను వెళ్ళి గృహాలలో ప్రార్థన చేస్తున్నాను అలాగే చనిపోయిన వారికి ప్రార్థన చేస్తున్నా లేపబడుతున్నారు కానీ అనేకులు వచ్చి నా దగ్గర వారు ప్రార్థన చేపించుకుంటున్నారు నా మాటలు వింటున్నారే కానీ వారిలో ఎలాంటి విశ్వాసాన్ని నేను చూడనే చూడలేదు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అన్ని విషయాలలో ఆ సైన్యాధిపతిని అంటున్నాడు ఇంత గొప్ప విశ్వాసం నా నోటి మాట మీదనే దృష్టి కలిగి ఉన్నాడు కనుక అతని కుమారుడు స్వస్థత పడి ఉన్నాడు అతని కుమారుడు బాగుపడెను అని రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడి నోటి మాట సాలంట మనము పడిన గుంటలో నుండి పడిన శాపములో నుండి ఏనాటి నుంచో దరిద్రతలో నుండి ఏనాటి నుంచో మన కుటుంబ మరి అనేక రకాలైన శోధన నుంచి విడుదల పొందాలి అంటే దేవుడు అంటున్నాడు నా పేరట ఎంతవరకు మీ కుటుంబములో నన్ను గురించి అడిగిన వారు లేనే లేరు అడగండి మీ సంతోషము పరిపూర్ణమగును అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా లోకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఒక దొంగ ఏమని అడుగుతున్నాడు చెప్పండి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను సిలువ మీద యేసు ప్రభు ఎలాడుతూ ఉండగా ఆయన రాజ్యము యొక్క శక్తిని ఆయన మహిమను ఎరిగిన ఒక దొంగ అంటున్నాడు యేసు నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోయా నీ రాజ్యము శక్తివంతమైన చెప్పండి అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అంటున్నాడు దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి దేవుడు అంటున్నాడు సమస్తము మీకు అన్నీ దొరుకుతాయి దేవుని రాజ్యం యొక్క నీతిని ఎప్పుడు వెతికాడు చెప్పండి సిలువ మీద వేలాడుతూ ఉన్న ఒక దొంగ యేసు ప్రభుని నిదానించి శ్రమలలో బాధల్లో చూసినప్పుడు ఆయన శక్తి ఏమిటో అతను తెలుసుకున్నాడు ఆ సిలువ మీద ఏలాడే వ్యక్తి అంటున్నాడు అయ్యా నీవు పరదేశిలో నీవు పరలోకంలోనికి వెళ్ళినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకోయా అని దేవుని సన్నిధిలో అక్కడే ఆ క్షణంలోనే ఆయనకు ప్రార్థన చేయగానే అంటున్నాడు నేడు నీవు నాతో కూడా
paradisilo untau. Devuni ki sotramu. Hallelujah. Kanaka nee santoshanni neenu paripurnam cheyadaniki last kadavari dinalu varaku kuda nee marana padaku varaku kuda neevu ee sthitilo unna aa sthiti varaku kuda devudu kanipedutune unnadu. Devudu eppudu kanipettadu cheppandi aa donga marana sthitilo siluva meeda velaadutu marana sthitilo unnappudu ఆ కొన ఊపిరితో ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యం యొక్క నీతిని యథార్థ హృదయముతో ఎతికి ఉన్నాడు. తక్షణమే అంటున్నాడు, నీవు కూడా అడిగినట్టుగా నేడు నాతో కూడా నీవు పరదేశిలో ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 యోహాను 5:12 చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగినవాడు. దేవుని కుమారుని అంగీకరించనివాడు జీవము లేనివాడు. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలిగిన వారిని మీతో తెలుసుకొనట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ దేవుని కుమారుని యందు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము కలవారు. దేవుని కుమారుని నామాన్ని విశ్వాసము కలిగిన వారు ఎలా ఉంది చెప్పండి? నిత్య జీవము కలిగి ఉన్నారు. నిత్య జీవమును నీవు వెతుకుతున్నావు కనుక నీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఆయన కుడి చేతిలో నీకు నిత్య సుఖం కలుగుస్తున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు కుమారుని యందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము కలవారు. దేవుని కుమారుని యందు విశ్వాసము లేని వారు జీవము లేని వారిగా ఉన్నారు. కనుక దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి అడగండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవము అనుగ్రహింపబడి ఉన్నది. కనుక చూడండి, యోహాను సువార్త 8:12 చదువుతున్నాను చూడండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా యేసు ఏమంటున్నాడు చెప్పండి? నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువారు చీకటిలో నడువక నిత్య జీవమును కలిగి ఉన్నారని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దీవము కలిగిన దేవుణ్ణి వెంబడించేవారు, జీవము కలిగిన దేవుడు నామములో ప్రార్థన చేసేవారు, జీవము కలిగిన దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము కలిగిన వారు. కుమారుని ద్వారా ఈ లోకానికి రక్షణ కలిగింది, కానీ తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కనుక ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచని వారికి తీర్పు ఎప్పుడో తీర్చబడి తీర్పు రెడీగా ఉన్నది. కనుక దేవుని కుమారుని యందు విశ్వాసము కలిగి ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా దొరుకును. కనుక దేవుని కుమారుని యందు విశ్వాసము లేకుండా ఎంతకాలం మనం వెళ్ళినా జీవము లేని వారిగానే మనము ఉంటున్నాం, వెళుతున్నాం. కనుక ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ దేవుని కుమారుని నామములో విశ్వాసము లేకుండా మనము జీవించినప్పుడు జీవము లేని వారిగానే ప్రార్థన ఉంటుంది. కనుక మీరు నా పేరట ఏది అడుగుస్తున్నారో అవి మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. కనుక ఇంతవరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు, కనుక ఇప్పుడు మీరు అడగండి, మీకు మీ సంతోషము పరిపూర్ణమగునని నిశ్చయముగా మీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఈరోజు మన సంతోషాన్ని పరిపూర్ణము చేయాలని ప్రభు మన కొరకు ఇంకా తన చేతులను సాపుతూ ఉన్నాడు. కనుక దయచేసి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో, నీ సన్నిధిలో ఏ రీతిగా మేము సంతోషంగా ఈ లోకంలో జీవించాలో
మాకు తెలియదు కనుక ఇప్పుడు నీ పరలోక వర్తమానాల చేత మాతో మాట్లాడి ఉన్న ప్రతి లేఖనములో ఉన్న సత్యములను బట్టి ఈ రోజు నీ సన్నిధిలో మా సంతోషం పరిపూర్ణము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. అమ్మగారికి అయ్య గారికి ఈ ప్రార్థనా సన్నిధిలో వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్వస్థత సభలో మన ఈ ప్రార్థనా సన్నిధిలో మేము జనవరి 2018 నుంచి ఈ ప్రార్థనా సన్నిధికి వస్తున్నామండి. ఇక్కడ చాలా చాలా ప్రార్థనలో చాలా శక్తివంతమైనటువంటి స్వస్థత జరుగుతుంది. నా పేరు శివాజీ కుమార్, రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తున్నామండి. ముఖ్యంగా ఒక విషయం చెప్తాను, ఈ ప్రార్థనా సన్నిధిలో అమ్మగారికి అయ్యగారికి మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి మహా అధికారం ఇచ్చారు. స్వస్థత చేసే అధికారము మన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఈ ప్రార్థనా సన్నిధిలో అమ్మగారు అయ్యగారు చేసిన స్వస్థత వారికిచ్చిన క్రీస్తు ఈ మహా అధికారం వారి సంకల్పంతో మనందరికీ స్వస్థత జరుగుతుంది. ఈ యొక్క ప్రార్థనా సన్నిధిలో మరో ఒక్కసారి ఆ తల్లిదండ్రులైనటువంటి మన అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు శివాజీ కుమారు, రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. నేను ప్రతి నెల దశమ భాగాన్ని ఇస్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాలో బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి డ్యూటీలో. అవి మళ్ళీ చెప్పుకుందాం, సాక్ష్యం చెప్పుకుందాం ఈ యొక్క ప్రార్థనా సన్నిధిలో అని చాలాసార్లు ట్రై చేస్తున్నాను. ఈ డ్యూటీ వల్ల మళ్ళీ తర్వాత చెప్దాంలే, నెక్స్ట్ వీక్ చెప్దాం అని నేనే కొద్ది టైం లేకపోవటం వల్ల వాయిదా వేసుకుంటున్నాం. ఆ వాయిదా వేసుకోవటం వల్ల మళ్ళీ పెయిన్స్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. మెడ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అమ్మగారికి ఒకసారి చెప్పాం, అమ్మ ఏంటి ఇట్లా జరుగుతుందంటే, అమ్మగారు కూడా అన్నారు మీరే తొందరపడి తొందరగా ఈ సాక్ష్యం చెప్పుకోండి, మీకు అంతా క్లియర్ అవుద్దని చెప్పారు. కాబట్టి ఈ ప్రార్థనా సన్నిధిలో మనం అందరి తరఫున మనకు ప్రేయర్ చేస్తున్నటువంటి ఈ అమ్మగారికి అయ్యగారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీ అందరి ప్రార్థన వల్ల మళ్ళీ మాకు నాకు ఈ ప్రేయర్ ఈ పెయిన్స్ కానీ ఏమి రాకుండా మన ఈ చర్చిలో ప్రార్థనా యోధులందరూ ప్రతి ఒక్కళ్ళు నా గురించి మీరందరూ ఒక సొంత మనిషిగా మీరందరూ ప్రార్థన చేసి నాకు మళ్ళీ ఇటు పెయిన్స్ కానీ శిరస్సు నుంచి సిరిపాదం వరకు ఏ విధమైనటువంటి నొప్పులు రాకుండా మీరందరూ ప్రార్థన చేయాలని, మనందరి తరఫున మీ చర్చిలో నా ఈ చిన్న సాక్ష్యం దీవించాలని మీ అందరికీ అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని ప్రైజ్ ద లార్డ్. నాకు రిజల్ట్స్ నాకు 8.5 వచ్చాయండి. అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను, దాంట్లో 100% మార్క్ రావాలని మీ అందరి ప్రార్థన. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించగాక. ఆమేన్. దేవునికి వందనాలు. ఈ యొక్క శిక్షణందుకు మరి ముఖ్యంగా నా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారికి అయ్యగారికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సాక్ష్యం పంచుకుంటానికి కూడా. ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పిన ఈ సన్నిధిలో సంతోషమైన విషయాలే చెప్పాను, కానీ ఎప్పుడు నా దుఃఖాలు ఎప్పుడు పంచుకోలేదు. ఎందుకంటే ఆ మంచి పొందడానికి ఎంతగానో దుఃఖాలు తోడ్పడ్డాయి. ప్రాముఖ్యంగా ఈరోజు నా సాక్ష్యంలో విజయవంతంగా నేను 4 సంవత్సరాలు ఈ సన్నిధికి వచ్చి పూర్తి చేసుకున్నాను. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. 4 సంవత్సరాలు నేను ఈ చిచ్చికి రావటం గొప్ప విషయం. ఒకటి ఒక ఎత్తు అయితే,
నాలుగు సంవత్సరాలు వాళ్ళిద్దరు నన్ను భరించారు. అది ఇంకో గొప్ప విషయం. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికీ ఎన్నో పెట్టాడు. అందుబట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన ప్రాంతంలో ఈ సన్నిధి చాలా ఒక భాగంలోనే ఉండే. ఈరోజు నేను ఈ సన్నిధిలో సాక్ష్యం చెబుతున్నప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో రూపురేఖలే మారిపోయినాయి. అన్ని కొత్త చూపులు, కొత్త ముఖాలు, అన్నీ వేరు వేరుగా. నేను ఏ సన్నిధి ఎలా ఉండాలని నేను అనుకుంటున్నానో దేవుడు నన్ను తీసుకొచ్చి అదే గొప్ప సన్నిధిలో నిలబెట్టాడు. సేవకుల కింద నిలబెట్టడానికి నన్ను చిన్న సమయంలోనే ఎన్నుకుంటే దేవాది దేవుడు నా పట్ల ఉంచిన ప్రణాళిక ఎలా ఉందంటే సేవకుల కింద కాదు, ప్రవక్తల దగ్గర ఉంచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎన్నో విషయాల్లో వాళ్ళు నాకు ఆదరించారు, నన్ను ఎంతగానో ప్రేమించారు. లోకం నన్ను ఎంతో వెలివేసినప్పటికీ నో సేవకులు నేను దేనికి పనికిరానప్పటికీ అని చెప్పిన వాళ్ళే ఈరోజు అందరం నోరు మూతలు పడిపోయినాయి. ఇదే సన్నిధిలో ఎంతోమంది సేవకులు వచ్చి అయ్యగారు మాజీ అని అంటే అయ్యగారు తిరిగి ఒక మాట అన్నారు వాళ్ళందరితో, మీ అజయ్ కాదు మాజీ. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఇంకా వచ్చిన గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ఒక్కడిగా వచ్చాను, ఇద్దరం అయ్యాం, ఇద్దరం కాస్త ముగ్గురు అయ్యాం. రాబోయే దినాల్లో ఏమవుతుంది ఇంకా తెలీదు. నా కోసం, నా కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఈ సన్నిధిలో మంచి పాత్రగా మేము వాడబడాలని మీరు అందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ విన్నపం అమ్మగారికి అయ్యగారికి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దించిన గాక. హల్లెలూయా. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్యగారు, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుళ్ళో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా వస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తుంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్టా 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడు తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము. అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి, ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో, ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు.
అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి. హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్య రేపు చేస్తామన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది. ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి. హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు. సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్దవి చేపించాము. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని, మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడు గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాగా.